రసాయన బంధం పార్ట్ 2 ఆంగ్లములో కెమికల్ బాండింగ్ పార్ట్ 2 ఈ బొమ్మలో ఎరుపు రంగు బంతులకు బూడిద రంగు బంతులకు మధ్య కలిపే వాటినే రసాయన బంధం అంటాము. ఈ బొమ్మలోనూ వాటిని మనం గమనించగలము. మొదటి భాగం యొక్క ముఖ్య విషయాలు. కేవలం బాహ్య కక్షలో గల ఎలక్ట్రాన్లు అంటే చివరి కక్షలోని ఎలక్ట్రాన్లు పరమాణువుల మధ్య బంధానికి కారణమవుతాయి. మూలక పరమాణువు మరియు దానిలోని వేలెన్సీ ఎలక్ట్రాన్లను పటరూపంలో చూపించటయే లూయిస్ గుర్తు లేదా ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం అంటాము అని మనం మొదటి భాగంలో నేర్చుకున్నాము. అంతేకాక మనం ఇంకా ఏమి నేర్చుకున్నాము మొదటి భాగంలో చూద్దాము. మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు మిగిలి ఉండేలా రసాయక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. దీనినే అష్టక నియమం, ఆంగ్లములో ఆక్టెట్ రూల్ అంటాము. రెండు పరమాణువుల మధ్య గాని లేదా పరమాణువుల సమూహాల మధ్య గాని పనిచేసే బలం ఒక స్థిరమైన పదార్థం ఏర్పడడానికి దారితీస్తే దానిని రసాయన బంధం అంటాము. ఈ భాగంలోని విషయాలు. అయానిక బంధం ఆంగ్లములో అయానిక్ బాండ్ మరియు అయానిక బంధం ఏర్పడుట ఆంగ్లములో ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ అనే అంశాలను మనము నేర్చుకుందాము. అయానిక బంధం ఆంగ్లములో అయానిక్ బాండ్. కొసెల్ అను శాస్త్రవేత్త అయానిక బంధం అంటే స్థిర విద్యుదాకర్షణ బంధంను ప్రతిపాదించారు. ఈ బొమ్మలో ఉన్న ఆయనే కొసెల్ అను శాస్త్రవేత్త. ఈ కింది అంశాలను ఆధారం చేసుకొని ప్రతిపాదించారు. రెండు వేరువేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్య ఒక పరమాణువు నుండి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ మార్పిడి వలన అయానిక్ బాండ్ అయానిక్ బంధం ఏర్పడుతుంది. ఆవర్తన పట్టికకు ఎడమ వైపున ఎక్కువ చర్యాశీలత గల లోహాలు, అదేవిధంగా కుడివైపున ఎక్కువ చర్యాశీలత గల అలోహాలు ఉన్నాయి. అయానిక బంధం ఆంగ్లంలో అయానిక్ బాండ్. జడవాయువులలో హీలియం తప్ప మిగిలిన అన్ని మూలకాల పరమాణువులు వాటి బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి. ఇవి తక్కువ చర్యాశీలతను ఎక్కువ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఈ బొమ్మలో ఆర్గాన్ యొక్క బొమ్మను చూడగలము. దీని బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు మనం చూడగలము. కేటయాన్ ఆంగ్లంలో కేటయాన్ బాహ్య కక్షలో 1, 2 లేదా 3 ఎలక్ట్రాన్లను కలిగి ఉండే లోహ పరమాణువులు వాటి చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు పొంది జడవాయువుకు సమానమైన విన్యాసం పొందుట కొరకు ఆ ఎలక్ట్రాన్లు కోల్పోయి కేటయాన్లుగా పిలువబడే స్థిర ధనాత్మక అయాన్లను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు సోడియం ముక్క విన్యాసం 2, 8, 1. అదే సోడియం ప్లస్ గమనిస్తే 2, 8. మరియు అల్యూమినియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే 2, 8, 3. అదే అల్యూమినియం 3+ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే 2, 8. కాబట్టి మనము ఇక్కడ గమనిస్తే సోడియం ప్లస్ మరియు అల్యూమినియం 3+ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలలో చివరిలో 8 ఉంది. ఈ బొమ్మలలో మొదటిదాన్ని గమనిస్తే సోడియం 1 ఎలక్ట్రాన్లు కోల్పోయి సోడియం ప్లస్గా అంటే సోడియం అయాన్గా మారింది.
దీని బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అలాగుననే మెగ్నీషియం ముందుగా తన బాహ్య కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఆ రెండూ కోల్పోయి తన బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు పొందుకుంది. ఆనియాన్ ఆంగ్లంలో ఎనియాన్ 5, 6, 7 వేలన్సీ ఎలక్ట్రాన్లను కలిగిన అలోహ పరమాణువులు వాటి చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు పొందుటకు వరుసగా 3, 2, 1 ఎలక్ట్రాన్లను గ్రహించడం ద్వారా ఆనియాన్ ఆంగ్లంలో ఆనియాన్ అనే ఋణాత్మక అయాన్లను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు ఫాస్ఫరస్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే 2, 8, 5 అదే ఫాస్ఫరస్ 3- గమనిస్తే 2, 8, 8 మరియు క్లోరిన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే 2, 8, 7 అదే క్లోరిన్ మైనస్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే 2, 8, 8 ఇక్కడ మనం గమనిస్తే ఫాస్ఫరస్ 3- మరియు క్లోరిన్ మైనస్ ఎలక్ట్రాన్ విన్యాసాలలో చివరిలో 8 ఉంది. ఈ బొమ్మను మనము గమనిస్తే ఫ్లోరిన్ ముందుగా తన బాహ్య కక్షలో 7 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది. తరువాత ఫ్లోరిన్ మయాన్ మైనస్ అయాన్గా అయ్యి 8 ఎలక్ట్రాన్లు తన బాహ్య కక్షలో ఏర్పరుచుకుంటుంది. అయానిక్ బంధం ఏర్పడడం. లోహ పరమాణువుల నుండి అలోహ పరమాణువులకు ఎలక్ట్రాన్లు బదలాయింపు వలన ఏర్పడిన ధనాత్మక అయాన్లు కాటయాన్లు మరియు ఋణాత్మక అయాన్లు ఆనయాన్లు మధ్య స్థిర విద్యుత్కర్షణ బలాల వల్ల అవి ఆకర్షణకు గురి కాబడి రసాయన బంధం ఏర్పడుతుంది. ఈ బంధం 2 అవేశపూరిత కణలైన అయాన్ల మధ్య ఏర్పడడం చేత దీనిని అయానిక బంధం అంటాము. ఆనయాన్ల మధ్య పనిచేస్తున్న బలాలు స్థిర విద్యుత్కర్షణ బలాలు కావడం చేత ఈ బంధాన్ని స్థిర విద్యుత్ బంధం ఆంగ్లంలో ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని కూడా అంటాం. వేలెన్సీ భావనను ఎలక్ట్రాన్ల పరంగా వివరిస్తాం కాబట్టి దీనిని ఎలక్ట్రోవేలెంట్ బంధం అంటే ఆంగ్లంలో ఎలక్ట్రోవేలెంట్ బాండ్ అని కూడా అంటాం. సోడియం క్లోరైడ్ ఆంగ్లంలో NaCl ఏర్పడుట. సోడియం క్లోరైడ్ అణువు సోడియం మరియు క్లోరిన్ మూలక పరమాణువుల సంయోగం వలన ఏర్పడుతుంది. సోడియం క్లోరైడ్ ఏర్పడే విధానాన్ని మనం క్రింది విధంగా వివరించవచ్చు. కాటయాన్ ఏర్పడుట. సోడియం పరమాణువు తన బాహ్య కక్షలో అష్టకంను పొందుటకు ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయి NA+ అయాన్గా ఏర్పడడం ద్వారా నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది. కాటయాన్ ఏర్పడుట. సోడియం సోడియం+ గాను మరియు ఎలక్ట్రాన్ గాను మారుతుంది. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే సోడియంకు 2, 8, 1 సోడియం+కు 2, 8 ఎలక్ట్రాన్ ఆకృతీకరణను గమనిస్తే సోడియంకు నియాన్ 3s1 అదే సోడియం+ యొక్క ఎలక్ట్రాన్ ఆకృతీకరణ నియాన్. సోడియం తన బాహ్య కక్షలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ను విడిచి సోడియం+గా అయ్యి తన బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లుగా మారుతుంది. ఈ భాగ్యం యొక్క సారాంశం. జడవాయువులలో హీలియం తప్ప మిగిలిన అన్ని మూలకాల పరమాణువులు వాటి బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ చర్యాశీలతను ఎక్కువ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఆనయాన్ల మధ్య పనిచేస్తున్న బలాలు స్థిర విద్యుత్కర్షణ బలాలు కావడం చేత
ఈ బంధాన్ని స్థిర విద్యుత్ బంధం, ఆంగ్లంలో ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని కూడా అంటాం. సారాంశం: వెలెన్సీ భావనను ఎలక్ట్రాన్ల పరంగా వివరిస్తాము. కాబట్టి దీనిని ఎలక్ట్రోవాలెంట్ బంధం, ఆంగ్లంలో ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా అంటాము. ధన్యవాదములు.